శర్వానంద్ సిద్ధార్థ్ దట్స్ ఆల్ కాదు. నేను నేను ఫస్ట్ ఇప్పుడు నేను యాంకర్ అవుతా కదా. సరే సిద్ధార్థ్ గారు, ఇప్పుడు మీరు ఈ కథను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఒక 4 ఇయర్స్ ముందు ఒక ప్రొక్లమేషన్ ఇచ్చాను తెలుగు సినిమాకి, మళ్ళీ వస్తున్నాను నా ప్రేక్షకులని రెడీ చేస్తూ అల్లరిస్తూ నేను వస్తున్నాను అని చెప్పాను. కానీ కరెక్ట్ కథ నాకు దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు చాలామంది నేను లవర్ బాయ్గా చాక్లెట్ బాయ్గా చేసిన సినిమాలు చూసుంటారు. దానికంటే డిఫరెంట్గా ఏదో ఒక సినిమా కావాలి, ఇది నాకు కమ్బ్యాక్లా కాకుండా ఒక రీలాంచ్లా ఉండాలని నేను ఒక స్క్రిప్ట్ వెతుకుతున్నప్పుడు RX100 తర్వాత అజయ్ వచ్చి ఈ కథ చెప్పాడు. అండ్ సేమ్ నీలాగే ఫస్ట్ టైం కథ వినగానే హ్యాండ్ షేక్ ఇచ్చి నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. తర్వాత చాలా సర్చింగ్స్ అన్నీ జరిగినాయి. అండ్ నాకు ఎప్పుడు స్క్రిప్ట్ మీదే నమ్మకం. అండ్ నాకు స్క్రిప్ట్ ఇస్ ద ఫస్ట్ హీరో, అండ్ ఆ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ ఇస్ ద సెకండ్ స్టెప్ అన్నమాట. సో ఈ సినిమాలో నాకు అజయ్ దొరికాడు అండ్ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ దొరికింది. అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అ హీరోస్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్స్ ఫిల్మ్. ఇది నిజంగా జరిగే ఒక కథ, ఒక ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిల్మ్ ప్లాట్ఫామ్లో ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు దాకా తెలుగు ఆడియన్స్ ముందు చెయ్యని ఒక పర్ఫార్మెన్స్ ఇందులో నాకు చేయడానికి ఒక అవకాశం వచ్చింది. సో దాన్ని నేను ఫ్లిప్ చేసి ఇంకో ఒక ప్రశ్న అజయ్ని అడగాలనుకుంటున్నాను. చాలామంది ట్రైలర్ చూసే వరకు సిద్ధార్థ్ ఒక మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఒక రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చేస్తున్నాడు అంటే చాలా డిఫరెంట్ రియాక్షన్స్ వచ్చేవి. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క చోట నుంచి కూడా ఒక డౌట్ కానీ ఒక నెగిటివ్ కామెంట్ కానీ రాలేదు. సో అజయ్, నేను యాజ్ అన్ యాక్టర్ నాకెందుకు ఈ సినిమా నేను చేశాను నాకు బాగా తెలుసు, బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. బోత్ దీస్ రోల్స్ ఆర్ ఆల్ 3 ఆఫ్ దీస్ రోల్స్ ఆర్ బ్యూటిఫుల్ రోల్స్. కానీ ఈ యాక్టర్ని మహాసముద్రంలో విజయ్గా మీరు ఎందుకు చూశారు? తెలియదు సార్, అంటే నాకు డిఫరెంట్గా ఎవరినైనా ఊహించుకోవడం, అంటే రెగ్యులర్గా మనం చూసే పర్సన్ కూడా అతను లోపల ఉన్న క్యారెక్టర్ ఇంకేమైనా ఉంటుందా, అతన్ని వేరే రకంగా చూస్తే ఎలా ఉంటుంది, నాకు అలవాటు అండి అలా. ఎవరన్నా బాగా మంచోడు అయ్యాడు అంటే వీడు దొంగన ఉడికైతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాను. నాకంటే ఊళ్ళో ఉన్నప్పటి నుంచి కూడా నాకు అది, ఎందుకంటే నేను చాలా క్యారెక్టర్లు చూశానండి మా ఊళ్ళో, అక్కడే పుట్టి పెరగడం వల్ల అంతా నాకు. సో నాకు అలా, నాకు మీ వచ్చి ఏదో సమ్ తమిళ సినిమా, నాకు పేరు తెలియదు, చిన్న ఇంటెన్స్ ఏదో ఒక డైలాగు, ఒక సీన్లో ఒక డైలాగ్ యూట్యూబ్లో నేను చూసాను, ఆ ఎక్స్ప్రెషన్ అదని. సో డెఫినెట్లీ మనం తిని లుక్ అది మార్చుకుంటే నా విజయ్ క్యారెక్టర్కి 100% సరిపోతుందని నాకు అనిపించింది. జస్ట్ ఒక సెకండ్ వచ్చిన థాట్ అంతే అది, ఆ థాట్ని నేను ముందుకి జరిపా అంటే మీ దగ్గరికి రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ అ వెరీ రాంగ్ క్వశ్చన్ సిద్ధు. యు బీన్ అ వర్సిటైల్ యాక్టర్ అండ్ కొత్తగా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నువ్వు మంచి నటుడు మంచి నటుడు ఇండియా మొత్తం తెలుసు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఏంటంటే తను ఇప్పుడు కాదండి, మా రైటర్స్ అది కూడా ఫస్ట్ నేను సిద్ధు అనగానే లైక్ బాయ్స్ యు ఆర్ లైక్ చూడండి వేరియేషన్ ఇస్ దెన్ అంటే లేదు అంటే ఇక్కడ మనకి చేయలేదు కదా తర్వాత ఇక్కడ మనకంతా యువ వచ్చింది కదా ఇక్కడికి అజయ్ భూపతికి లవర్ బాయ్ సిద్ధు అంటే చిన్న చిరాకు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, అది నేను కరెక్ట్ గా వివరించాలి. ఫస్ట్ ఏంటంటే, ఏం సార్ అమ్మాయిలు చూస్తే సో క్యూట్ అనడం నాకు అస్సలు నచ్చలేదు సార్, మనం చాలా మాస్ గా ఉన్నాం సార్ అని ఒక్కటి. ఇంకోటి జనరల్ గా ఏ అమ్మాయిని నాతో వచ్చి బాగా మాట్లాడితే మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అజయ్ వస్తాడు, ఎలా మాట్లాడతారు సార్? సార్ మీరు తర్వాత నా బర్త్డే రోజు అజయ్ స్పీచ్ ఇచ్చాడు బీచ్ లో, శర్వా నా గురించి ఒక చిన్న పార్టీ ఆర్గనైజ్ చేస్తే అప్పుడు అజయ్ చెప్పాడు, చిన్నప్పటి నుంచి చూస్తానండి ఇతన్ని అలాగే ఉన్నాడు అని ఫస్ట్. తర్వాత రోజు వైజాగ్ సిటీలో 1 లక్ష గర్ల్స్ నిద్రలేక చస్తున్నారు సార్ మీ గురించి అన్నాడు. సో అందులో అజయ్కి నా లవర్ బాయ్ ఇమేజ్ మీద ఎంత కోపం ఉన్నాడు మన అందరూ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.